हाई अंडी स्टूडेंट एस्टडी की स्वागत ఈ వీడియోలో వచ్చేసరికి నేను టెక్నికల్ అనాలిసిస్ అంటే ఏంటి కొంచెం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను. దాంతో పాటు కొన్ని ఫ్యూ పాయింట్స్ కూడా అంటే సపోర్ట్ రెసిస్టెన్స్ ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో లాస్ట్ంగా చూడండి ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు ఒకవేళ ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తుంటే వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీరు నేను నా ఛానల్కి వెళ్తే ప్లేలిస్ట్లో వచ్చేసరికి స్టాక్ మార్కెట్ బేసిక్ కోర్స్ అయితే ఉంటుంది. అంటే టోటల్గా బేసిక్స్ అంటే బిగినర్స్కి యూజ్ అయ్యేలా వీడియోస్ ఉంటాయండి. అన్నీ ఏంటి ఏంటనే ఎక్కువ వీడియోస్ ఉంటాయి. అంటే స్టాక్ మార్కెట్ అంటే ఏంటి, సిడిఎస్ఎల్ అంటే, డిమాట్ అకౌంట్ అంటే ఏంటి, మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, అంటే చాలా బిగినర్స్కి వచ్చే డౌట్స్ కాబట్టి వీడియోస్ అన్నీ ఉంటాయి. మీరు ఒకవేళ తెలియకుంటే చెక్ చేయండి ప్లేస్లో. ఓకే, ఇంకా టాపిక్లో వెళ్ళిపోదాం. మోస్ట్లీ మీరు బిగినర్స్గా మీరు బిగినర్ అయితేనే మోస్ట్లీ వీడియో చూడడానికి ప్రయత్నించండి. ఎందుకంటే ఈ వీడియో అంతా జస్ట్ బిగినర్స్ బేస్ చేసుకుని చెప్తాను, అది నార్మల్గా చెప్తానండి. పెద్ద పెద్ద కాంప్లికేటెడ్ వర్డ్స్ కూడా యూజ్ చేయను. మీరు స్టాక్ మార్కెట్లో రాగానే వినుంటారు. సపోజ్ మీరు న్యూగా వచ్చింటే స్టాక్ మార్కెట్లో మనీ ఎర్న్ చేయాలంటే టెక్నికల్ అనాలిసిస్ అనేది ఒకటి వచ్చి ఉండాలంట, అలాగే ఫండమెంటల్ అనాలిసిస్ అనేది ఉండాలంట, అలాగే స్టాక్ మార్కెట్ సైకాలజీ తెలిసి ఉండాలంట, ఇవన్నీ వినుంటారు. ఈ అన్నింటిలో పార్ట్ కూడా మెయిన్ వచ్చేసరికి టెక్నికల్ అనాలిసిస్ అనేది ఒక పార్ట్ అనమాట. ఓకేనా, టెక్నికల్ అనాలిసిస్ అంటే ఏం లేదండి. సపోజ్ ఎగ్జాంపుల్ నార్మల్గా చెప్తాను అంటే మీకు ఎగ్జాంపుల్ చెప్పడానికి, ఏదైనా ఒక సపోజ్ క్యాండిల్స్టిక్స్ అనుకోండి, ఇది ఒకవేళ ప్రైస్ పైకి పోతుందా కిందికి పోతుందా, కన్సాలిడేషన్లో ఉందా లేకపోతే ఇది అప్ ట్రెండ్లో ఉందా డౌన్ ట్రెండ్లో ఉందా, ఇవన్నీ తెలుసుకోవడానికి మనం టెక్నికల్ అనాలిసిస్ వాడతాం. జస్ట్ టెక్నికల్ అనాలిసిస్ అంటే జస్ట్ మీకు ఇది ఒక్కటే పదం కాదండి, దీంట్లో లాట్ ఆఫ్ ఉంటాయి అన్నమాట. సపోజ్ ఇండికేటర్స్ కానీ, అలాగే మీకు క్యాండిల్స్టిక్స్ ప్యాటర్న్స్ కానీ, అంతేకాకుండా మీకు ప్రైస్ యాక్షన్ కానీ, సపోర్ట్ రెసిస్టెన్స్ కానీ, ట్రెండ్ లైన్స్ కానీ, ఇలా చాలా ఉంటాయి. ఇవన్నీ కలిస్తే మాత్రమే టెక్నికల్ అనాలిసిస్ అనమాట. టెక్నికల్ అనాలిసిస్ అంటే జస్ట్ అదొక పేరు కాదు, దీంట్లో అన్ని కాంబినేషన్ కలిపితేనే, ఇవన్నీ కలుపుకుంటేనే మాత్రం మనకు ఈ టెక్నికల్ అనాలిసిస్ అనేది మనకు డిరైవ్ అవుతుంది. ఓకేనా, ఇవన్నీ బేస్ చేసుకుని మనం ప్రైస్ మూమెంట్ను కొంచెం 100% అని చెప్పలే కానీ ఒక 50 to 60% మనం అప్ ట్రెండ్లో ఉంది డౌన్ ట్రెండ్లో ఉంది అని చెప్పచ్చు అనమాట. ఓకే, ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి టెక్నికల్ అనాలిసిస్ అంటే అండి, ఇది ఒక ట్రేడింగ్ డిసిప్లిన్ అనమాట. చాలామంది అయితే టెక్నికల్ అనాలిసిస్ వాడతారు కాబట్టి అందరికి వర్క్ అవుతుంది, అంతే కదా. అందరూ స్టాక్ మార్కెట్లో ఇదే ఉండదు చేయాలని ఉండదండి, అందరూ అదే చేస్తారు కాబట్టి. సపోజ్ అందరూ టెక్నికల్ అనాలిసిస్ ఎక్కువ వాడతారు కాబట్టి అందరికీ వర్క్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంది. సపోజ్ నేను సపోర్ట్ రెసిస్టెన్స్ వాడుతున్నాను, ఎగ్జాంపుల్గా చెప్తాను మీకు క్లియర్ కట్గా అర్థమవుతుంది. చూడండి, నేను సపోర్ట్ రెసిస్టెన్స్ని ఎక్కువ నమ్ముతాను. ఓకేనా, సపోజ్ నేను ఏమనుకున్నాను, ఇది సపోర్ట్ అనుకున్నాను. చాలామంది సపోర్ట్ ఎక్కువ రెసిస్టెన్స్ ఎక్కువ నమ్ముతారు, దీన్ని ఏమనుకుంటారు సపోర్ట్ అనుకుంటారు. ఓకేనా, నేను వచ్చేసరికి సపోర్ట్ రెసిస్టెన్స్ చాలా ఎక్కువ నమ్ముతాను, ఇది వచ్చేసరికి సపోర్ట్ అనుకుందాం. ఓకేనా, ఇది వచ్చేసరికి సపోర్ట్ అనుకుందాం. చాలామంది ఇది సపోర్ట్ రెసిస్టెన్స్ ఎక్కువ నమ్ముతారు కాబట్టి ఈ సపోర్ట్ రావగానే అప్సైడ్ తిరిగి బౌన్స్ బ్యాక్ అవ్వచ్చు అని చెప్పేసి ఎక్కువ ఇక్కడ బై చేస్తారనమాట. ఎందుకు బై చేస్తారు, ఇది సపోర్ట్ అని తెలుసు కాబట్టి. కాబట్టే నేనేం చెప్తున్నాను అంటే దీనివల్ల మనం ఏం అర్థమవుతుందంటే టెక్నికల్ అనాలిసిస్ మోస్ట్ ఆఫ్ ద టైం వర్క్ అవుతుంది. మోస్ట్ ఆఫ్ ద టైం అంటే 100% చెప్పాను కానీ మోస్ట్ ఆఫ్ ద టైం, ఎందుకంటే ఇది సపోర్ట్ అని అందరూ తెలుసు కాబట్టి ఇక్కడ బై చేస్తారు. ఓకేనా, అదొక ఎగ్జాంపుల్గా చెప్తున్నాను అండి. నెక్స్ట్ వచ్చేసరికి టూల్స్ అనమాట. ఓకే, నేను చెప్పిన విధంగా టూల్స్ అని చెప్పాను కదా, దాంట్లో వచ్చేసరికి ప్రైజ్ యాక్షన్ అనేది ఒక టూల్ అనమాట. అంటే ప్రైజ్ని బట్టి ప్రైజ్ ఎలా వెళ్తే అలా వెళ్ళడం, సపోర్ట్ రెసిస్టెన్స్ తీసుకోవడం, దాదాపు ఒక టూల్. అలాగే చార్ట్ ప్యాటర్న్స్, చార్ట్ ప్యాటర్న్స్ అనేది మీరు వినుంటారు, ఏబీసీ ప్యాటర్న్ అని చెప్పేసి వింటుంటారు. అలాగే చాలా ఉంటాయి ప్యాటర్న్స్, ట్రయాంగిల్ ప్యాటర్న్ అని చెప్పేసి అలా చాలా ఉంటాయి. దాని తర్వాత వాల్యూమ్, వాల్యూమ్ అంటే మీరు చార్ట్లో చూస్తే కింద వాల్యూమ్స్ ఉన్నాయండి, అంటే ఏ క్యాండిల్ దగ్గర ఎంత వాల్యూమ్ ట్రేడ్ అయింది. ఒకవేళ హై వాల్యూమ్ ఉంటే బ్రేక్అవుట్ ఇచ్చింది అనుకోండి, అది కన్ఫర్మేషన్గా అంటే కన్ఫామ్గా బ్రేక్అవుట్ అయిందని ఒక ఎగ్జాంపుల్ అనమాట. ఓకేనా, దాని తర్వాత వాల్యూమ్, మొమెంటం ఇండికేటర్స్. మొమెంటం ఇండికేటర్స్ అంటే ఏం లేదండి, సపోజ్ ప్రైస్ అప్సైడ్ వెళ్తుంటే ఇండికేటర్స్ కూడా అప్సైడ్ చూపిస్తాయి అనమాట. ఓకేనా, అలాగే ఆసిలేటర్స్, మూవింగ్ యావరేజెస్. మూవింగ్ యావరేజెస్ అంటే మీకు లాస్ట్ ప్రీవియస్ ఒక 10 డేస్ డేటా తీసుకొని, 10 డేస్ డేటా తీసుకొని ఒక మూవింగ్ యావరేజ్ అయితే ఇలా ప్లాట్ అవుతాయి. ఓకేనా, అంటే ప్రైస్ ఎలా వెళ్తుంటే అలా వెళ్తాయి అని, అంతేగాని ఇండికేటర్స్ దాని అంత ముందే చూపివ్వండి మనకు, ముందే ఇండికేషన్ అయితే ఏమి. అలాగే సపోర్ట్ రెసిస్టెన్స్. ఓకేనా, ఇంకా సపోర్ట్ అంటే నేను ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేయాలని, ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద టైం ఎక్కువ మంది యూజ్ చేసుకుని సపోర్ట్ అనమాట. ఓకేనా, సపోర్ట్ అంటే మీకు ఒకసారి నేను గ్రాఫ్లో తీసుకుని ప్లాట్ చేస్తాను, అప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది. చూడండి, ఇది వచ్చేసరికి వన్ డే టైం ఫ్రేమ్ అంటే కొంచెం హై ఫ్రేమ్ టైం ఫ్రేమ్ తీసుకుంటే మీకు ఖచ్చితంగా సిగ్నల్స్ అనేది పర్ఫెక్ట్ ఉంటాయి. దీంట్లో నేను చూపిస్తానంటే చూడండి, ఇక్కడ వచ్చేసరికి మీకు ఒక ట్రెండ్ లైన్ ఒక సపోర్ట్ లైన్ అయితే గీస్తాను. సపోర్ట్ లైన్ అంటే ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద టైం వచ్చేసరికి మాకు ఆ లెవెల్ అనేది మనకు రెస్పెక్ట్ చేస్తుంది మార్కెట్. ఇది వచ్చేసరికి ఒక సపోర్ట్ లెవెల్ అనుకోవచ్చా, ఎందుకంటే చూడండి ఇక్కడ పడి కూడా ఇది బౌన్స్ బ్యాక్ అయింది అనేది ఒక సపోర్ట్ అనమాట. అలాగే చూడండి, ఇది ఒక సపోర్టు అంటే మనకి ఏమర్థమవుతుందంటే ఏదైనా ఒక స్టాక్ కానీ, ఏదైనా ఒక క్యాండిల్ కానీ, ఇది ఒక లైన్ అనుకుంటే, సపోర్ట్ అనుకుంటే ఇలా పడి ఇక్కడ నుంచి మళ్ళీ అప్సైడ్ బౌన్స్ బ్యాక్ అవుతుంటే దీన్ని సపోర్ట్ అంటాం. దీని గురించి నేను వీడియో అయితే చేశానండి ప్రీవియస్గా, నేను స్క్రీన్ మీద వేస్తాను, డిస్క్రిప్షన్ లింక్ వేస్తాను, స్క్రీన్ మీద వేస్తాను, తమ్ నేను చూడండి. ఒకవేళ డౌట్ ఉంటే ఆ వీడియో చూడండి. ఓకేనా, అది సపోర్ట్ అంటారు అనమాట. సపోర్ట్ అంటే ఏం లేదండి, ఏదైనా ఒక సపోర్ట్ దగ్గర అంటే
ఏదైనా ఒక ప్రైస్ దగ్గర ఎక్కువసార్లు ఆ ప్రైస్ టచ్ చేసి బ్రేక్ అవ్వకుండా ఇలా బౌన్స్ బ్యాక్ అవుతున్నా దాన్ని మనం సపోర్ట్ అంటారు. ఓకేనా? దాని తర్వాత వచ్చరికి మనం రెసిస్టెన్స్ అంటే ఏంటో చూద్దాం. రెసిస్టెన్స్ అంటే ఆపోజిట్ అండి, ఇన్వర్స్ టు సపోర్ట్ అనమాట. సపోర్ట్ ఎలా అయితే మీకు డౌన్ సైడ్ ఎలా సపోర్ట్ తీసుకొని పైకి బౌన్స్ బ్యాక్ అవుతుందో, రెసిస్టెన్స్ అంటే ఇది రివర్స్ అనమాట. చూడండి, ఇలా ఇక్కడ రెసిస్టెన్స్ తీసుకొని పడుతుంటుంది అనమాట, దాన్ని రెసిస్టెన్స్ అంటాం. అంటే ఆ ప్రైస్ దగ్గర మనకు సెల్లర్స్ ఎక్కువ ఉన్నారు. ఇంకోటి చాలామందికి డౌట్స్ వచ్చేది ఇదేనండి, సపోర్ట్ లెవెల్ని ఇంకో విధంగా పిలుస్తారు. అది ఎలా అంటే చూడండి, సపోర్ట్ లెవెల్ని వచ్చేసరికి డిమాండ్ జోన్ అంటారు. ఇది సపోర్ట్ అనే డిమాండ్ అనేది సేమ్ అండి, డిఫరెన్స్ వాడతారంతే. రెసిస్టెన్స్ అంటే రెసిస్టెన్స్ని కూడా మనకు సప్లై లెవెల్ అంటారు, అంటే అక్కడ ఎక్కువ సప్లై చేస్తారు, అంటే సెల్లర్స్ ఎక్కువ ఉన్నారు అని అర్థం అనమాట. ఓకేనా? డిమాండ్ అంటే సపోర్ట్ కూడా ఎక్కువ బై చేస్తుంటారు. ఓకే, దాని తర్వాత ట్రెండ్ లైన్స్ అంటే మీ మోస్ట్లీ నేను గ్రాఫ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు ఈజీగా అర్థమవుతుంది. ట్రెండ్ లైన్స్ అంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇది వచ్చేసరికి ట్రెండ్ను కనుక్కోవడానికి వాడతారనమాట. సపోజ్ ఈ స్టాక్ అనేది కానీ, ఈ ఇండెక్స్ కానీ బుల్లిష్ ట్రెండ్లో ఉందా, డౌన్ ట్రెండ్లో ఉందా, అలా అయితే తెలుసుకోవచ్చు. ఒకసారి ప్లాట్ చేసి చూపిస్తాను ట్రెండ్ లైన్స్ అంటే. చూడండి, ఇక్కడ వచ్చేసరికి మీకు ఏ ట్రెండ్ లైన్ ఉంటుంది ఫైర్స్ చూపిస్తాను, ట్రేడింగ్లో కూడా ఎలా ఉంటుంది. సపోజ్ ఒక ట్రెండ్ లైన్ నేను ఏమంటే చూడండి, ఇలా అయితే గీస్తాను, ఇలా అయితే తీసుకోవచ్చా, ట్రెండ్ లైన్ తీసుకున్నాను. ఇక్కడ ట్రెండ్ లైన్ అని ఉంటుంది. దాని తర్వాత చూడండి, ఇక్కడ నుంచి ఈ లోయర్ లోస్ని టచ్ చేసుకుంటూ వెళ్తే దాన్ని మనం సపోర్ట్ అనుకోవచ్చా. ఇలా గీస్తే మనం ట్రెండ్ లైన్స్. ఓకేనా? ఇది ఒక ట్రెండ్, అంటే హైయర్ స్ట్రైట్ లైన్ ఉండాలన్నమాట. ఎప్పటికైనా కానీ స్ట్రైట్ లైన్ ఉండాలి ఇక్కడ నుంచి ఇలా. ఇది ఒక ట్రెండ్, మనకు ఈజీగా అర్థమవుతుంది కదా. ఇది ఒక ట్రెండ్లా మనం చూసుకోవచ్చు అనమాట. చూడండి, ఇది ఒక ట్రెండ్, ఇలా హైయర్ రైస్ ఫామ్ చేసుకుంటూ వెళ్తుంది. ఇది ఒక ట్రెండ్ అంటే మనం, ఇది ఆపోజిట్ డౌన్ సైడ్లో ఉంటే డౌన్ ట్రెండ్, అప్ సైడ్ ఇంకోటి అప్ ట్రెండ్ అనుకోవచ్చు. ఓకేనా? అంటే బుల్ మార్కెట్ ప్రైజ్ యాక్షన్ అండి. మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఈ ప్రైజ్ యాక్షన్ అనేది ఎక్కువ మంది ట్రేడర్స్ యూజ్ చేస్తే ప్రైజ్ యాక్షన్ అంటే నేను చెప్పే ఉన్నాను. ఇది సింపుల్గా జస్ట్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, సింపుల్గా అర్థం అవ్వడానికి ప్రైజ్ యాక్షన్ అనేది చూడండి, ఇది ఒక ప్రైస్ ఎలా మూమెంట్ అవుతుంటే అలా వెళ్ళడం అనమాట. సపోజ్ ప్రైజ్ యాక్షన్లో మోస్ట్లీ ఇండికేటర్స్ అయితే ఉండవండి. మోస్ట్లీ వాడేది వచ్చరికి ఈ సపోర్ట్ రెసిస్టెన్స్ ఎక్కువ పడతారు. సపోజ్ ఇది ఒక ట్రెండ్ లైన్, ఇలా ట్రెండ్ లైన్ తీసుకోవచ్చా, ఇదేం చూపిస్తుంది పార్షియల్గా మనకి, ఇది డౌన్ ట్రెండ్ చూపిస్తుంది. అంటే ఈ హై టచ్ చేసినప్పుడల్లా మనము సెల్ చేసుకుని రావచ్చు. ఓకేనా? అంటే సపోర్ట్, ఇది ఒక రెసిస్టెన్సా, ఇది డౌన్ సైడ్ కాబట్టి ఇది ఒక సపోర్టా. ఈ ట్రెండ్ లైన్ అంటే కూడా ఇలా సపోర్ట్ ఇక్కడ, ఇలా రెసిస్టెన్స్ వస్తుందండి, ఇలా సపోర్ట్ వస్తుంది. ఓకేనా? ఈ ప్రైజ్ యాక్షన్ అంటే ప్రైస్ ఎలా మూవ్ అవుతుంటే అలా మూవ్ అవుతుంది. సపోజ్ ఇలా అప్ ట్రెండ్ వెళ్తుంది అనుకోండి, మనం అప్ సైడ్ తీసుకోవడం, డౌన్ సైడ్ వెళ్తుంటే డౌన్ సైడ్ తీసుకోవడం. అలానే కాకుండా ప్రైజ్ యాక్షన్ అంటే మోస్ట్లీ ఇది వాళ్ళు ప్లాట్ చేస్తుంది ఇది ట్రెండ్ లైన్స్, అలాగే మనకు సపోర్ట్ రెసిస్టెన్స్, చార్ట్ ప్యాటర్న్స్ కూడా ఎక్కువ ఉంటాయండి. నేను ట్రెండ్ ఈ టెక్నికల్ అనేసి ఏదైతే ఉందో అది ఎక్కువ ఫాలో అవ్వండి, కాబట్టి నేను అంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయలేను. అంటే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే చార్ట్ ప్యాటర్న్స్ కన్నా అవన్నీ ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయను. ఎందుకంటే నేను ఎక్కువ ఆప్షన్స్ చేసేది, నేను ట్రేడింగ్ చేస్తే ఎక్కువ ఆప్షన్స్లో, కాబట్టి ఆప్షన్స్లో చేసే వాళ్ళకి ఖచ్చితంగా మీకు తెలిసే ఉంటుంది. వీడియో చూస్తుంటే మనం ఎక్కువ వాడేది వచ్చరికి, ఆప్షన్స్లో ఎక్కువ వాడేది వచ్చరికి మనకు ప్రీమియం చూస్తుంటాం. ఒకటి ప్రీమియం చూస్తుంటాం, మార్కెట్లో ఐవీస్ ఎలా ఉన్నాయి అదొకటి చూస్తుంటాం. మనకు లెవెల్స్ ఇంపార్టెంట్ అనమాట. సపోజ్ 17,000 మంచి సపోర్ట్ అనుకోండి, 17,000 మన సపోర్ట్ కాబట్టి మనం అదొక లెవెల్గా చూసుకుంటాం. అంతేకాని ఆప్షన్స్లో చేయడానికి మనం ఇంటర్వెల్ ఎక్కువ చేయం కాబట్టి, పొజిషన్లో చేస్తాం కాబట్టి మనకు ఎక్కువ టెక్నికల్ అనాలిసిస్ అనేది ఎక్కువ వర్క్ అవ్వదు అనమాట. అంటే అవసరం లేదని చెప్తున్నాను. ఓకే, ఇంకోటి వచ్చరికి ఫైనల్ పాయింట్ వచ్చరికి టెక్నికల్ అనాలిసిస్ తీసుకొని మనం మార్కెట్లో ఎన్ చేయగలమంటే అది ఖచ్చితంగా తప్పండి. అంటే మీరు ఎన్ చేస్తుంటే నేను కాదనట్లేదు, కానీ నా వ్యూ చెప్తున్నాను. టెక్నికల్ అనాలిసిస్ అంటే నీకు జస్ట్ ఇదొక్కటి నేర్చేసుకొని మనం మార్కెట్లో మనీ ఎన్ చేస్తామంటే అది ఖచ్చితంగా తప్పు. ఎందుకంటే టెక్నికల్ అనాలిసిస్తో మనం మనీ ఎన్ చేస్తుంటే మార్కెట్లో ఎవరు లాస్ అవ్వరు తెలుసా? ఎందుకంటే టెక్నికల్ అనాలిసిస్ ఏం రాకెట్ సైన్స్ కాదు కదా. ఈ ట్రెండ్ లైన్ సపోర్ట్ రెసిస్టెన్స్ పతకరు తెలుసు, ఏదైనా ఒక లైన్ దగ్గర సపోర్ట్ తీసుకుంటే సపోర్ట్ అని. కానీ ఆ సపోర్ట్ బ్రేక్ చేసినట్టు చేసి మళ్ళీ అప్ సైడ్ వెళ్తుంది, అప్పుడు ఏం చేస్తారు మీరు? అలాంటి కేస్ చాలా ఉంటాయి టెక్నికల్ అనాలిసిస్లో. కాబట్టి మీరు టెక్నికల్ అనాలిసిస్ మీదే జస్ట్ కాన్సన్ట్రేషన్ పెట్టుకోకుండా మీరు మీ సైకాలజీ మీద కానీ, కొన్ని ఆప్షన్స్ చేస్తుంటే మీరు స్ట్రాటజీస్ మీద కానీ, ఇంకా మీరు కొత్తగా కొన్ని ట్రిక్స్, అంటే మీరు మీ ఫేవర్లో వెళ్తున్నప్పుడు మార్కెట్ ఎలా మీరు ట్రిక్స్ వాడాలి. ట్రిక్స్ అంటే అదేదో వేరే కాదని, ట్రిక్స్ అంటే మీరు మీ ఫేవర్లో వెళ్తున్న మీకు తెలిసిపోయింది అప్పుడు మీరు యావరేజ్ చేసుకోవచ్చు అనమాట. మీ సపోజ్ ఎగ్జాంపుల్గా చెప్తాను చూడండి మీకు సింపుల్గా. మీరు సపోజ్ మీ ఇక్కడ ఒక ఫ్యూచర్ బై చేస్తారు, లేదా అక్కడ స్టాక్స్ కొన్నాను అనుకోండి, ఎగ్జాంపుల్గా చెప్తున్నాను స్టాక్స్ కొన్నాను, ఇక్కడ మీకు అర్థమైపోయింది స్టాక్ అనేది నా ఫేవర్లో వెళ్తుంది, నాకు ప్రాఫిట్ వస్తుందని. అప్పుడు మీరు ఏం చేయొచ్చండి, మీరు ఇంకా ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు అనమాట. సపోర్ట్ ఇక్కడ ఫ్యూచర్ బై చేసింటే ఇంకొక ఫ్యూచర్ ఇంకొక లాట్ యాడ్ చేయొచ్చు. ఇలా అప్సైడ్ వెళ్తుంది కాబట్టి మీకు లాస్ అయితే ఏం రాదు. ఒకవేళ మీకు లాస్ వచ్చింది అనుకోండి, ఇక్కడ ఈ లెవెల్ టచ్ అయింది అనుకోండి, మీకు వచ్చిన ప్రాఫిట్ పోతుంది అంతే, మీకు అడిషనల్గా లాస్ అయితే రాదు కదా. ఒకవేళ ఇలా బై చేసింటే ఇలా యావరేజ్ చేసుకుంటే వెళ్తుంటే చూడండి మార్కెట్ ఎలా వెళ్ళిందో అలా అనమాట. వీటన్నిటికీ నేను సపరేట్ వీడియో చేస్తానండి, అయితే నేను అర్థమైంది, నేను చెప్పింది అర్థమైంది అనుకుంటున్నాను.
మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.